అప్రియాతి అప్రియమైన అపూజనీయులైన చైనా బావగారికి మీ వ్యంకులు చిత్కరించుకుంటూ ఆయనది కుసలము కాకగాల ఏం లేవు మీ దరిద్రాన్ని కంటగట్టక మీరు క్షేమంగానే ఉండేడుస్తూ ఉంటారు మా బతుకులే ఊహార్ మార్కెట్ లో పరమచండాలంగా తయారయ్యాయి ఏనాడైతే మీ అమ్మాయి గారు ఎడంకాలు పెట్టి మా ఇంట్లోకి ప్రవేశించిందో గానీ కుమారి గారు ఇల్లంతా ఆ రోజు నుంచి అల్లకల్లో చేసేసి అన్నిటికి తాళలేసి లేచి పడేసింది మా హాతల్లి సామాజిక న్యాయం కోసం ఎల్లప్పుడూ సమసమాజ సందులో సరదాగా తిరిగే మమ్మల్ని సామాజిక దూరం సింగి అని చెప్పేసి మూకుమ్మడిగా మూటగట్టి ఇంట్లో కూర్చోబెట్టేసింది మీ ముద్దుల గారాల దరిద్ర కూతురు మూడు నెలలుగా ఇంట్లోనే ఉండి తోచి తోచుకు మొగుడు పెళ్ళాలు తిట్టుకుని కొట్టుకుని తప్పట్లు తడాకులు అంటున్నారు స్కూల్ లేక ఇంట్లోనే ఉంటున్నటువంటి పిల్లకాయలు అల్లర్లు ఆన్లైన్ క్లాసులతో మా బుర్రవి మీరు తింటారే బొద్దింకల మాదిరి తినేస్తున్నారు ఈ ఘోరాల ఇంటికి కారణమైన మీ అమ్మాయి మీద ఒళ్ళు మండి లాయి పెట్టి ఒకడి కొట్టాలని ఉన్నప్పటికీ ఆ మూల మేము తాకినా మమ్మల్ని తాకినా ఏముంది ఆ క్వారంటైన్ కాస్త మాకే కదా ఆ భయంతోనే ఆ ప్రయత్నాన్ని కూడా మేము విరమేచ్చుకున్నాం అసలు ఆమె తాకడం అనేది ఆలోచనకి భయంతోనే కదా వరికి చేతులు శానిటైజర్లతో కడిగి 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 రుద్ది రుద్ది పాలకోవ మందంలో ఉండేటువంటి మా చేతులు కాస్త పోతరేకుల మందానికి అరిగిపోయింది ఈ తాకడాలో తలనొప్పులు ఎందుకని చెప్పి కొన్ని దూరం నుంచైనా నోరారే తిట్టుకుందాం మా నోటుపుతో తీర్చుకుందాం అనుకుంటే మా మూతలకి మాస్కులు తగిలించేస్తుందా ముష్టి మొహంది ఏ మాట ఆ మాట అసలు మీ అమ్మాయి అందం ఏ అందం నటింట్లో నెత్తి మీద కిరీటం పెట్టుకుని ఊరేగట్లేదు చీకేసిన తాటెంక మొహంది అడుగు పెట్టిన తర్వాతే ఊ పండుగ లేదు పబ్బం లేదు మాట లేదు మంచి లేదు సినిమా లేదు షాపింగ్ లేదు ఐసోలేషన్ లో క్వారంటైన్లు తప్ప వెళ్లకు వెళ్లక బయటకెళ్ళినా ఈ వేసవిలో పీపీఈ ఈ కిట్లు ఆ మాస్క్ లు వేసుకుంటే కావేసిన మామిడి పల్లెల మగ్గి చేస్తున్నాం మా ముక్కు మొహమ్మాండ పొరపాటున బయట చీదినా తుమిన పక్కన చూసేటువంటి అనుమాన చూపులు ఆపరేషన్ లో తట్టుకునే కంటే కూర్చుంటే కాపరేషన్ తో ఇంట్లో కూర్చోవడం మంచిదని చెప్పి భావించి గూట్టుగా బతుకుతున్నావు వేధవ సంతా వేధవ సంత అంతకే నయానో భయన బెదిరిద్దామని పళ్ళాలు గట్రా పట్టుకుని దీపాలవి పెట్టి చూసాం కూడా అబ్బే మోండి ఘటం కాదు లొంగి చావలేదు పోనీ మొన్న ఏదో యుగాంతం అన్నారు కదా పనిలో పనిగా నీ కరోనా కుమారి గారు కూడా అంతమే పోతుంది ఏమో అని చెప్పి అతిగా ఆశపడిపోయి తెగ ఆవేశపడిపోయాం కదా అబ్బే ఆ ముచ్చట కూడా తీరలేదు మాకంత అదృష్టం ఎక్కడిది చివరికి ఏవో మాకు తోచిన ఆత్మ నిర్బరాలని చెప్పి ప్రకటించుకుని కాస్తంత ధైర్యం చెప్పుకుంటున్నావు కానీ ఇక మా వల్ల కాదు బాబు ఆ ధైర్యాలు చెప్పుకోవడాలు అయినా మొదటి నుంచి మీతో సంబంధం కలుపుకోవడం మాకు సస్యే మీరా ఇష్టం లేదు ఆ పిల్ల మేనమావ గారు డబ్ల్యూహెచ్ గారు చెప్పినటువంటి కలబుల్లి కబుల్ అన్ని నమ్మేసి నిండా మునిగిపోయిదిగో ఇప్పుడు భయంతో మునికి చచ్చిపోతున్నాం అసలు చెప్పదలుచుకునే విషయం ఏంటంటే మీ గారాల కూతురు తన పుట్టింటిని ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు అయినటువంటి గభిరాన్ని గుర్తు తెచ్చుకుని గంపిడు గుబులు పడిపోతుంది బ్యాంకుతో దిగులు చెందుతుంది ఎలాగో ఆచడం వచ్చింది కదా శాస్త్రం ప్రకారం మీ కరోనా కుమారి గారిని పుట్టింటికి తీసుకుని అమ్మాయి తీరుస్తూ ఉండండి ఆషాఢం తర్వాత మీ అమ్మాయి మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండేలాగా ఈలోగా మేము కూడా మీలాగా ఒక గోడ కట్టేసుకుంటాం మా బాట్లేవో మేము పడాలి కదా ఉంటాం మరి